श्री गजानन लीलामृतम ఒకరోజు రాత్రి శ్రీ గజాననులు భవానీరామ్ ఇంట్లో నిద్రిస్తున్నారు. వేకువనే ఒక సంఘటన జరిగింది. స్వామి నిద్ర అనగా యోగ నిద్ర మాత్రమే, వారు మనవలే నిద్రించారు. నిద్రలో ఉండి ఈ జగత్తులోని విషయాలన్నీ తెలుసుకుంటూనే ఎక్కడ ఎవరికి సహాయం అందించాలో ఆ విషయాలలో మెలకువగా ఉంటారు. అటువంటి సమయంలో షేగాంలో జానారావ్ దేశ్ముఖ్ అనే సజ్జనుడికి ఆరోగ్యం పాడైంది. అతని బంధువులు అనేక మంది వైద్యుల వద్దకు తీసుకువెళ్లారు. వారి వైద్యం అన్ని చోట్ల వీగిపోయింది. ఇక లాభం లేదని వైద్యుల సలహా మేరకు అతన్ని స్వంత గృహానికి తీసుకువచ్చారు. చాలా కాలంగా వ్యాధి పీడితుడైనందువల్ల మాట కూడా పెగిలి రావడం లేదు. బక్కచిక్కి ఎముకల గూడు వలె అయ్యాడు. ఇక రేపో మాపో ప్రాణం పోవచ్చని వైద్యుడు చెప్పాడు. ఆ వార్త విని అతని తల్లిదండ్రులు పెద్ద పెట్టున, ఓ జానారావు, నీవు మమ్మల్ని విడిచిపోతున్నావా? నీకు అప్పుడే నూరేండ్లు నిండినాయిరా నాయనా. మేము బ్రతికి ఉండగా నీవు పోతే మాకెవరు దిక్కురా అంటూ పెద్దగా రోదించారు. ఆ రోదన విని ఇరుగు పొరుగు అక్కడకు చేరుకున్నారు. అందులో ఒకరు, మీరు నిన్నటిదాకా వైద్యుల కొరకు పొరుగూరు పోయారు కదా, మీకు విషయం తెలియదు. భవానీరామ్ ఇంటికి ఒక సాధు వచ్చి ఉన్నారు. అతడు సిద్ధపురుషుడేనని మా నమ్మకం. ఆయన పాదతీర్థం తెచ్చి పోసి ఆఖరి ప్రయత్నం చెయ్యండి అని సలహా ఇచ్చారు. వెంటనే ఆ రోగి యొక్క బంధువులు అతని సోదరి కలిసి భవానీరామ్ ఇంటికి పరుగు పరుగునా వచ్చారు. భవానీరామ్కు రోగి యొక్క పరిస్థితిని వివరించారు. కానీ శ్రీ గజాననులు ఇంకా నిద్ర నుండి లేవలేదు. కొంచెంసేపు ఆగమని భవానీరామ్ వారిని కోరాడు. కానీ వారు ఏడుస్తూ, మేము తిరిగి ఇంటికి చేరే వరకు కూడా మా వాడి ప్రాణం ఉంటుందనే నమ్మకం లేదు, త్వరగా ఈ తీర్థం ఇస్తే బ్రతుకుతాడనే ఆశతో వచ్చాం, శ్రీ స్వామిని లేపండి అని వాళ్ళు తొందర చేస్తున్నారు. భవానీరామ్ చాలా ఆలోచనతో, శ్రీ స్వామిని లేపరాదు, వారికి పాదతీర్థం కావాలి, ఏం చేయాలి అని తెలివిగా వారి చేతిలోని గ్లాసు నీరు తీసుకువెళ్ళి స్వామివారి పాదాలకు తాకించి మనసులోనే ఇలా ప్రార్థన చేశాడు. స్వామి, నాకు తెలుసో తెలియకో ఇదే మీ పాదతీర్థమని భావించి ఆ రోగి క్షేమం కొరకు ఇస్తున్నాను, మీరే దయచేసి అతన్ని రక్షించాలి అని ప్రార్థించి ఆయనకు నిద్రాభంగం కాకుండానే వారికి పాదతీర్థం ఇచ్చాడు. అది తీసుకెళ్ళి వారు రోగి నోట్లో పోశారు. అందరూ స్వామిని ప్రార్థించారు. అసలు గుటక పడుతుందో లేదో అని అందరూ ఆందోళనగా చూస్తున్నారు. రోగి ఆ తీర్థం త్రాగిన కొంచెంసేపటికి కళ్ళు తెరిచాడు. నలుదిక్కులా చూచాడు. అందరూ చుట్టూ చేరి కళ్ళు తుడుచుకుంటున్నారు. అప్పటిదాకా శ్వాస ఆడుతుందో లేదో అన్నట్లుగా ఉన్న అతని పరిస్థితిలో కొంచెం తేడా వచ్చింది. శ్రీ స్వామి చరణామృతం పనిచేసిందని అందరికీ అర్థమైంది. కానీ అతనికి ఏ విషయమో తెలియదు. కానీ గొంతులో గురగురా శబ్దం ఆగిపోయి మామూలుగా మూలిగి అమ్మా అన్నాడు. రోగి నోటి వెంట మాట రావడం, చెయ్యి కదలడం, కళ్ళు తెరవడం ఎప్పుడైతే జరిగాయో అందరికీ సంతోషం కలిగింది. శ్రీ స్వామివారి మహిమ అందరినీ ఆనందాశ్చర్యాలలో ముంచింది. శ్రీ స్వామి దయ వల్ల అతడు కొన్నాళ్ళకి సంపూర్ణంగా కోలుకున్నాడు. జీవితాంతం శ్రీ స్వామివారి పట్ల ఎంతో విశ్వాసంతో జీవించాడు. ఇటువంటి సంఘటనలు
ప్రతి మహాత్ముడి చరిత్రలోనూ చాలా ఉన్నాయి. ఎందుకంటే మహాత్ములు అఘటనా ఘటన సమర్థులు. వారికి సాధ్యం కానిదేదీ లేదు. వారే త్రిమూర్తి స్వరూపులు. కావున బ్రహ్మ విష్ణు శివమూర్తులు చేసే పనులను ఏదైనా అవలీలగా చేయగలరు అని శ్రీ స్వామి సమర్థ రామదాస చరిత్రలోనూ, అక్కల్కూట స్వామి సమర్థుల చరిత్రలోనూ, శ్రీ గురు నరసింహ సరస్వతి మహారాజ్ చరిత్రలోనూ, శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరిత్రలోనూ, ప్రాణం పోయిన వారికి తిరిగి ప్రాణం పోసిన సంఘటనలు ఉన్నాయి. కావున మృత్యుముఖంలో ఉన్నవారైనా సరే గురు ప్రార్థన చేస్తే అపమృత్యువు నుండి బయటపడవచ్చు. శ్రీ స్వామి గజాననుల పాదతీర్థం తాగి జానారావు మృత్యువు నుండి బయటపడ్డాడు. అంటే ప్రతివారు పాదతీర్థం త్రాగితే చనిపోకుండా బ్రతుకుతారా అని ప్రశ్న వస్తుంది. దీనిలో ఒక విధి విధానం ఉంది. ఎంతటి మహాత్ములైన వారైనా కూడా మహత్యమన్నది ఆ తీర్థంలో కాదు ఉండేది, వారి సంకల్పంలోని శక్తి యొక్క సామర్థ్యమది. అందుకే శ్రీ సాయిబాబా వారు విభూతి ప్రసాదమిచ్చి ఆపదలు తొలగించారు. శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట్కర్ మహారాజు వారు 2 ఖర్జూర పళ్ళిచ్చి ఒక ఆమెకు సంతానం ప్రసాదిస్తే అవి ఆమె ఇంటికి వెళ్ళి తిందామనుకుని అల్మారాలో పెట్టి మరచిపోతుంది. అవి మర్నాడు చూస్తే 2 కోడిగుడ్లుగా మారిపోతాయి. వాటిని తాకడానికి కూడా ఆమెకు అసహ్యం వేసి పనివాళ్లతో తీసిపడే ఇస్తుంది. మరలా మర్నాడు తిరిగి స్వామిని ప్రార్థిస్తే కోపించక కరుణించి అరటిపండు ప్రసాదమిచ్చి అక్కడికక్కడే తినమని ఆజ్ఞాపిస్తారు. ఇలాంటి వృత్తాంతాలు మనకు మహాత్ముల చరిత్రలు చదివితేనే తెలుస్తుంది. ఏదైనా ఒక కోరికతో భక్తులు మహాత్ములను దర్శించినప్పుడు వారిచ్చిన ప్రసాదాన్ని అక్కడికక్కడే తినేయాలి. ఇంటిదాకా తీసుకువెళ్ళడం, ఇష్టమైన వారందరికీ తలా కొంచెం పెట్టడం చెయ్యరాదని ఈ సంఘటన ద్వారా తెలుస్తుంది. శ్రీ నరసింహ సరస్వతి స్వామి మరణించిన వారిని బ్రతికించిన ఉదంతం శ్రీ గురుచరిత్రలో మనం చదువుతాం. ఆ స్వామి అభిషేక తీర్థం చల్లి అతన్ని బ్రతికించారు. రాబోయే జన్మ నుండి 30 సంవత్సరాల ఆయుర్దాయాన్ని ఈ జన్మకు మార్చానని చెబుతారు. ఇలాంటి వాటినే ధర్మ సూక్ష్మాలు అంటారు. శ్రీ మాణిక్య ప్రభువు గోవిందుడనే స్నేహితుడు చనిపోయాడని అతని తల్లిదండ్రులు ఏడుస్తుంటే 8 సంవత్సరాల వయసులోనే, ఓ గోవిందా, ఎంతసేపు నిద్రపోతావు, లేరా అంటే వాడు లేచి ఆడుకోవడానికి వస్తాడు. ఇలాంటి లీలలు దత్తావతారులందరి చరిత్రలలోనూ సహజం. భాగవతంలో ఇలా ఉంది, మానవులకు 3 రకాల మృత్యువు వచ్చే అవకాశం కలదు. అధిభౌతికము, అధిదైవికము, ఆధ్యాత్మికము అనే 3 విధములు. అధిభౌతికము అంటే తినకూడని పదార్థాలు తినడం ద్వారా తేలు పాముకాట్ల వల్ల గాని వచ్చే మృత్యువును అధిభౌతికము అంటారు. దానిని భౌతికమైన విరుగుడు మందుల ద్వారా వైద్యం చేసి నివారించవచ్చు. సకాలంలో వైద్యం అందకపోతే ఆ జీవి బ్రతకడు. అధిదైవికంగా అంటే పిడుగుపాటు వల్ల, వరదల వల్ల, భూకంపాల వల్ల అపమృత్యువు రావచ్చు. అలాంటప్పుడు దైవాన్ని ప్రార్థిస్తే ఎవరి ద్వారానైనా రక్షించబడతారు. 3వది ఆధ్యాత్మికం. పూర్వకర్మ వల్ల తప్పనిసరిగా అనుభవించవలసినవి అనగా ఎవరి వలన కాక తనకు తానుగా కర్మ ద్వారా తెచ్చుకున్నవి. ఇవి మానవులను లక్ష్యం వైపు ప్రయాణించకుండా అవరోధాన్ని కలిగిస్తాయి. కాబట్టి మహానుభావులు
ఈ స్థితిలో వారికి సహాయపడి వారిలో భక్తి చైతన్యాన్ని కలిగించడానికి ఈ ప్రయత్నం చేస్తారు. మృత్యువు సంభవించిన మరల బ్రతికించి వారికి మార్గదర్శనం చేస్తారు. కర్మానుభవాన్ని తప్పించరు కానీ దాని ఉద్రృతాన్ని తగ్గించి అనుభవించడానికి వీలుగా చేస్తారు. తాను చేసుకున్న కర్మ అనుభవించక తీరదని అందరికీ తెలుసు. కానీ కర్మానుభవం చేత శారీరక బాధ కలిగినప్పుడు దాన్ని భరించడం చాలా కష్టం. అందుచేత దాని నుండి విముక్తి కొరకు జీవుడు తప్పిస్తాడు, తరుణోపాయం కొరకు ప్రయత్నిస్తాడు. దీనికి నాలుగు మార్గాలున్నాయి. శ్రీ గజానన లీలామృతం.